Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తల్లులు నా దృష్టికి తీసుకువచ్చారు. మీ వేదన కష్టం మీకోసం ఏ విద్యార్థుల తల్లి పాత్ర కేపిన హృదయపూర్వక నమస్కారాలు. దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. గతంలో కూడా అనేక సార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మాకు వేరే అని. ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసిన చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ఏ మీటింగ్ లో మాట్లాడినా కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను అన్న మాట మనం విన్నాం. ఆ రోజున్న అప్పుల కన్నా ఈ రోజు 2-3 రెట్ల అప్పుల పాలు చేసి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ప్రజలకి నేను చేయలేనని చెప్పి చేతులు ఎత్తేయలేదు. ఆయన పాదయాత్రలో పేదవాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాన్ని మరి క్రోడీకరించి ఏ విధంగా సమస్యని దూరం చేయాలి అనే ఆలోచనతో ప్రతి పథకాన్ని కూడా రచించి దాని అమల్ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు ముఖ్యంగా పిల్లల చదువు విషయమే తీసుకోండి. ఈరోజు విద్య అనేది పేదరికాన్ని దూరం చేస్తుంది, ఒక కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తుంది. సొసైటీలో ఒక గౌరవం రావాలి అంటే ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగం కావాలంటే మంచి చదువు ఉండాలి. కాబట్టి ఈరోజు 1వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు చూస్తే అమ్మఒడి పథకం, నిజంగా ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పథకం ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. బిడ్డని స్కూల్ కి పంపించాలి, డ్రాప్అవుట్స్ లేకుండా పిల్లలు పూర్తిగా చదువుకునే విధంగా చేయాలన్న ఆలోచనతో మరి ప్రతి తల్లి అకౌంట్ లో కూడా 15,000 వేయడం జరిగింది. ఈరోజు తల్లులందరూ కూడా సంతోషంగా పిల్లల్ని ఈరోజు బడికి పంపిస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు. అన్ని రకాల వసతులు కల్పించి ఇంగ్లీష్ మీడియం గా కూడా మార్చి మరి మీరు కూడా ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మీ పిల్లల్ని విదేశాల్లో కూడా ఉద్యోగానికి పంపించే విధంగా అప్పుల పాలు కాకుండా మీకు ఇంటిలో పెద్ద కొడుకు లాగా ఈరోజు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ కష్టపడి పనిచేసుకుంటేనే మనకి రోజులు గడుస్తాయి. పేద మధ్యతరగతిలో ఉన్న మీ అందరూ కూడా ఈరోజు మా బతుకు ఇలా అయినా కనీసం మా పిల్లలైనా బాగా చదువుకోవాలి, వాళ్ళ జీవితమైనా బాగుండాలని ప్రతి తల్లి కూడా ఆశపడుతుంది. ఆ తల్లి ఆశను నెరవేర్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓపెన్ చేయడం జరిగింది. అంటే 132,924 మంది విద్యార్థులకి ఈ ప్రభుత్వం అండగా ఈ జగనన్న వసతి దీవెన ఇవ్వడం జరుగుతుంది. ఇక పుత్తూరులో చూసుకుంటే మన మున్సిపాలిటీ పరిధిలో 1,122 మంది లబ్ధిదారులు. సో దీనికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. సో ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఇది పిల్లల చేతికి పోతే అది మిస్యూజ్ అవుతుందేమో అన్న భయంతో తల్లిల అకౌంట్లోనే దీన్ని వేసి ఆ తల్లి అయితే ఒక ఆర్థిక మంత్రి లాగా ఆ డబ్బుని సక్రమంగా బిడ్డ భవిష్యత్తుకి ఉపయోగిస్తుందన్న నమ్మకంతో మీ అకౌంట్లో వేస్తున్నారు. కాబట్టి మీరు పిల్లల్ని చక్కగా చదివించే విధంగా వారికి భోజనం కానీ వాళ్ళు కాలేజీకి వచ్చి వెళ్ళేదానికి కానీ వాళ్ళ బుక్స్ కానీ మీరు ఖర్చు పెట్టి వారి యొక్క ఉన్నతికి మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుల విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ ఏ విషయంలో చూసినా కూడా శభాష్ అనిపించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు.
అలాంటి ముఖ్యమంత్రి చంద్రగా ఉండాలి. ఆయన ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో మీ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికిన జగనన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి సహకారం, మీ అందరి సపోర్ట్ జగనన్నకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత శ్రీషాబాయి, బా పేరు యశ్వంత్, యశ్వంత్ సాయి. శ్రీషాబాయి రండి నెక్స్ట్. చంద్రావతి, చిన్న పొన్ను, కళావతి,